మనం ముందు రెండు వీడియోల్లోనే తెలుసుకున్నాం ఎక్సర్సైజ్ అండ్ హెల్దీ ఈటింగ్ ఎందుకు చేయాలని. 70% వరకు జనం కేవలం ఇమ్యూనిటీ అండ్ రెసిస్టెన్స్ లేకపోవడం వల్లే త్వరగా చనిపోతున్నారని తెలుసుకున్నాం. అందుకోసమే మనం వర్కౌట్ మరియు హెల్దీ ఈటింగ్ చేయాలని తెలుసుకున్నాం. వర్కౌట్ అండ్ హెల్దీ ఈటింగ్ వల్ల హెల్త్ ఇంప్రూవ్ అయిపోతుందా, రెండింటి వల్లే హెల్త్ ఇంప్రూవ్ అయిపోతుందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కాజెస్ ఆఫ్ అన్హెల్తీనెస్, అనారోగ్యానికి కారణాలు ఏంటో ముందుగా తెలుసుకుందాం. మొట్టమొదటి స్థానంలో నాట్ డూయింగ్ ఎక్సర్సైజెస్, ఎందుకంటే మనిషికి మజిల్ మాస్ ఉండాలి, మజిల్ మాస్ ఉంటేనే మెటబాలిజం బాగుంటుంది, మెటబాలిజం బాగాలేనప్పుడు ఖచ్చితంగా అన్హెల్తీనెస్కి గురవుతాం. సెకండ్ది వచ్చేసి అన్హెల్దీ ఈటింగ్, సాల్ట్ ఎక్కువ తిన్నా ప్రమాదమే, సాల్ట్ తక్కువ తిన్నా ప్రమాదమే, కార్బ్స్ ఎక్కువ తిన్నా ప్రమాదమే, కార్బ్స్ తక్కువ తిన్నా ప్రమాదమే, ఫ్యాట్ ఎక్కువ తిన్నా ప్రమాదమే, ఫ్యాట్ తక్కువ తిన్నా ప్రమాదమే, ప్రోటీన్ కూడా అంతే, ఎక్కువ తిన్నా ప్రమాదమే, తక్కువ తీసుకున్న ప్రమాదమే. మైక్రోన్యూట్రియన్స్ ఎంత తీసుకోవాలి, మ్యాక్రోన్యూట్రియన్స్ ఎంత తీసుకోవాలి అని కాన్షియస్గా తినడమే హెల్దీ ఈటింగ్. ఇక థర్డ్ది వచ్చేసి క్వాలిటీ స్లీప్, సరైన స్లీప్ ఇవ్వకపోవడం వల్ల, రికవరీ సరిగ్గా అవ్వకపోవడం వల్ల, నీ ఆర్గాన్స్కి రెస్ట్ ఇవ్వకపోవడం వల్ల నీ హెల్త్ ఖచ్చితంగా చెడిపోతుంది. ఇక ఫోర్త్ది వచ్చేసి స్ట్రెస్ మేనేజ్మెంట్, ఎవరో తిట్టారనో ఎవరో బాగుపడిపోతున్నారనో మనం సరిగ్గా డెవలప్ అవ్వట్లేదనో అని స్ట్రెస్ తీసుకుంటే కనుక అది కూడా మీకు అనారోగ్యానికి గురవుతుంది. మన స్ట్రెస్లో ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా గమనించరలేదో హార్ట్ రేట్ పెరుగుతుంది. స్ట్రెస్ని మనం క్లియర్గా మేనేజ్ చేసుకోవాలి, కొన్ని బుక్స్ చదివితే మీకు తెలుస్తుంది అది ఎలా మేనేజ్ చేసుకోవాలనేది. ఇక ఫిఫ్త్ది వచ్చేసి ప్రాపర్ వాటర్ ఇంటేక్, ఎక్సర్సైజ్ సరిగ్గా తీసుకున్నా, ఫుడ్ సరిగ్గా తీసుకున్నా, మంచి స్లీప్ ఉన్నా, మంచి క్వాలిటీ ఆఫ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉన్నా, వాటర్ ప్రాపర్గా తీసుకోకపోతే అవి ఎందుకు వేస్ట్ అవుతాయి. మజిల్ రికవరీకి నువ్వు తిన్న ఫుడ్ నువ్వు కావాల్సిన ఆర్గాన్స్కి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా వాటర్ ఇంటేక్స్ ఇనఫ్గా ఉండాలి. మన సరౌండింగ్స్లో చాలామందినే విని ఉంటాం వాటర్ ఇంటేక్ సరిగ్గా లేకపోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ వచ్చాయని. ప్రాపర్ ఇంటేక్ ఆఫ్ వాటర్ లేకపోవడం వల్ల కూడా మీ న్యూట్రిషన్ అబ్జర్ప్షన్ పవర్ కూడా తగ్గుతుంది, మీ డైజెషన్ కూడా తగ్గుతుంది. పునీత్ రాజ్కుమార్ గారు చనిపోవడానికి కారణం హార్ట్ అటాక్. అతను కనుక రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటుంటే తన ఆర్గాన్ కెపాసిటీ, తన కొలెస్ట్రాల్ పర్సంటేజ్ ఈజీగా ఫైండ్అవుట్ అయ్యాయి, అప్పుడు ఈజీగా రెక్టిఫై చేసుకునే ఛాన్స్ ఉండేది. ప్రతి పర్సన్ రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేసుకోవాలి. నువ్వు ఎంత ఎక్సర్సైజ్ చేసి ఎంత డైట్ ఫాలో అయినా సరే హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ కనుక నువ్వు నీ బాడీలోకి తీసుకుంటుంటే నీ హెల్త్ ఖచ్చితంగా చెడిపోతుంది. సిగరెట్స్, డ్రింక్స్, ఆల్కహాల్స్ ఇంకా చాలానే హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ లిస్ట్లోకి వస్తాయి. ఏదైనా మోతాదుకు మించి చేస్తే అది నీకు విషంగానే పరిగణించబడుతుంది. అది ఎక్సర్సైజ్ అయినా, ఫుడ్ అయినా, స్లీప్ అయినా, ఆలోచనలైనా, తీసుకునే ట్యాబ్లెట్స్ అయినా, ఏదైనా ఎక్సెసివ్గా చేస్తే ఖచ్చితంగా అది నీ హెల్త్కి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇవన్నీ లైన్లో పెట్టుకుని మీరు హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మీరు ముందుగా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి, దాని ద్వారా పంక్చువాలిటీ పెరుగుతుంది, తర్వాత మిగిలినవి వాటికి అవే అప్డేట్ అవుతూ ఉంటాయి.